భజన దప్పని గాని మరణ కాలము నందు మరతునేమో. ఆ వేళ యమదూతల ఆగ్రహం పొగ వచ్చి ప్రాణములు పెకలించి పట్టునప్పుడు కపవాదపై చంబు గప్పగా భ్రమచేత గంపముధ్వము ఎంది కష్టపడుచు. నా జింహతో నిన్ను నారాయణయనుచు పిలతునో శ్రమ చేత పిలువలేనో. నాటికిప్పుడ చేతు నీ నామ భజన తలిచెదను చెవులను వినవయ్య ధైర్యంబుగన్. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దృష్ట సంహార నరసింహ దురిత దూరా. జై సద్గురునాథ ప్రభు మహారాజుకు జై. ఒక పారిశుద్ధ కార్మికురాలు ఢిల్లీ పోయి తన గళాన్ని వినిపించబోతోంది. తన వాయిస్ని మన ఢిల్లీ నుంచి గల్లీ దాకా వినబడేలా పాడబోతోంది ఈ జాన్ 26. అయితే ఏంటి అంటే జిహెచ్ఎంస్లో పనిచేస్తున్న నారాయణమ్మ తన తోటి కార్మికులను ఎంటర్టైన్ చేసే విధంగా, ఇప్పుడు మనం ఫ్రెండ్స్ అందరితో ఎట్లా ఎంటర్టైన్ చేస్తామో తను వాళ్ళ ఫ్రెండ్స్ని పాడుతూ ఆడుతూ పనిచేస్తూ ఇలా అందరినీ ఎంటర్టైన్ చేస్తూ పాడుతున్న పాటనే ఇప్పుడు ఢిల్లీ దాకా వెళ్ళబోతోంది. మరి ఆ పాట ఆ కార్మికురాలని మనం ఇప్పుడు కలుద్దామా? చలో. నమస్తే నారాయణమ్మ. అమ్మ నమస్తే అమ్మ. ఎట్లున్నారు? బాగున్నానమ్మ. మీరు బాగురామ్మా? బాగున్నాం బాగున్నాం. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఢిల్లీ దాకా పోతున్నారా? నాకు చాలా మంచిగా అనిపిస్తుంది బిడ్డ, నాకు తెలియకుండా వచ్చింది కదా. ఇప్పుడు మీరు పాట ఎప్పటి నుంచి పాడడం స్టార్ట్ చేసిండ్రు? నేను చిన్నప్పటి నుంచి చిన్న కోలాటం పాటలు అని, బతుకమ్మ పాటలు, ఇసురాయివి, మంగళారతులు అని, దంచే పాటలు, ఒడ్లు దంచేటివి ఇట్లా పాడుతుంటుంది పిల్లలం. పాడుకుంటూ పాడుకుంటూ ఉంటే మా నాయన మంచి భారతము రామాయణం నాటకాలు నేర్పించేవాడు. పంతులు, పెద్ద పంతులు. ఏమో నాయన చేస్తుంటే ఆడికి ఎంత ఓదము, ఎప్పుడన్నా చూస్తే కొడతాడేమో అని చెప్పి నేను మా చిన్న బాబాయ్ ఆయన మా నాయన పోయినాక చాలా చెప్పటికి పోదు. వాళ్ళు మంచిగా మొదలు పెట్టి మంచి రసపట్టలు ఉన్నప్పుడు పోదు, పోయి చూసి మళ్ళీ సప్పుడు కాకుండా వచ్చేది తెలియనట్టే. వచ్చినప్పుడు మళ్ళీ మా నాయన చూసేది ఇంటికి వస్తే వచ్చినారు పిల్లలు లేక వచ్చినారు అనేది. అవునని భయం బిడ్డ, నాయన అంటే గౌరవం ఉంటది, తల్లి అంటే గౌరవం. ఇప్పుడు లేదు బిడ్డ, ఇప్పుడు ఏది లేదు అస్సలు. మంచి మంచి భోజనం కూడా లేదు కొడుక. ఒడ్లు దంచుకొని తిందాం బిడ్డ, జొన్నలు ఇసురుకొని రొట్టె చేసుకుందాం, గట్క పోసుకుందాము. ఏం గట్క? సద్దల గట్క, సద్ద గట్క, జొన్న గట్క, జొన్న గట్క, కూరలు, ఆకుకూరలు, భూమి మీద కూరలు బాగా తిన్నాం బిడ్డ మేము. సల్లా పెరుగు ఇష్టపూర్తిగా తాగింది. ఇప్పుడు అస్సలు లేదు ఆ పెరుగు, కెమికల్ కెమికల్ ఇలా ఎన్న అనేది మాకు ఇప్పుడు తెలియదు. అప్పుడు ఎన్న ముద్ద ఇంత ఇంత ముద్దలు తీసి మాకు పెట్టు మా నాయనమ్మ. ఇప్పుడు ఇప్పుడు మీ దోస్తులు మస్తు అప్పుడు ఎంజాయ్ చేస్తుండేనా? మీరు అంతా పాడుకుంటా ఒక పాట వాడు బతుకమ్మది. బతుకమ్మది, బతుకమ్మది వాడాలి. మన తెలంగాణ తెలంగాణ ఎవడు ఆడుతుండు బిడ్డ, డీజిల్ పెట్టుకుని ఎగురు ఆడుతుండ్రు బతుకమ్మ. అందుకే గుర్తు చెయ్యాల. నేను బతుకమ్మ మంచిగా ఆడింది బిడ్డ. ఆడుతుంటే రామనే శ్రీరామ వియ్యాల, రామ రామానంది వియ్యాలో, రాగమిత్తారాదు వియ్యాలో, రామ ఓ రామ వియ్యాలో, అయోధ్య రామ వియ్యాల, శ్రీరామ జయరామ వియ్యాలో, శ్రీ సీతారామ వియ్యాలో. ఇప్పుడు ఢిల్లీ దాకా వచ్చింది ఓకే. ఫస్ట్ ఇప్పుడు నువ్వు పాటలు మంచిగా వాడుతున్నావు అని చెప్పి అంతకు ముందు ఓలి చెప్పిండ్రు. అంతకు ముందు నాకు మా నాయన చెప్పిండు, నేను గురుబోధ తీసుకున్నా. గురుబోధ గురుభక్తురాలు. నేను మంచి తారకము సాంఖ్య తారక మనస్క పరిపూర్ణ బోధ బిడ్డ మాది. మా గురువు గారు జై సద్గురునాథ ప్రభు మహారాజుకు. అచల గురు మాతాజీ శీలం సూర్యకాంత వాంబ సమేత అచల గురుజీ వెంకట దాసార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీమతి గురు దయానందం కస్తూరి రాంబాయమ్మయుతం నిష్కల్మషానందం రాజయార్య రాజయోగేంద్ర ప్రభు మహారాజుకు జై. శ్రీమతి శ్రీ గురు కృపానంద పకిడ విమలాంబ సమేత నిత్యానంద రాజేశ్వరార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. అస్మద్గురు సంహారంభం కృష్ణ సాందీప మధ్యమం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురుం పరంపరం. జై సద్గురునాథ ప్రభు మహారాజుకు జై. ఇప్పుడు ఎప్పుడన్నా సినిమాలో పాడే అవకాశం ఏమైనా నచ్చిందా? అంటే ఇప్పుడు ఈ మధ్య సినిమా దగ్గర కానీ అవకాశం వచ్చిన సినిమా పాటలు రాబట్టి నాకు సంగీతం రాదు.
చదివే రా సంగీతం విని చూస్తా. సంగీతం మీ గొంతులో ఉన్నది ఇప్పుడు, ఇప్పుడు సరస్వతి తాండవిస్తున్నది ఉంది కానీ నాకు తెలియదు కదా ఇది ఇది వాడాలి వాళ్ళు స్వరాల మీద వాళ్ళు గమకాల మీద వాడిస్తారు నాకు రాదు కదా బిడ్డ. సారీ గ మా పాదాని సీ దారి అని వాళ్ళు అంటారు. ఎంత మంచి వాడినో రాదు కొడుక ఏ ఎంత మంచి. ఒక పాట మన బుచ్చన్న సార్ వాళ్ళే అప్పిరెడ్డి సార్ వాళ్ళు మైకుటి వాళ్ళు భక్తి బతుకమ్మ పాట చేసిరు వాళ్ళు పాపం కనకవ్వ నాగమ్మ అది ఊషక్కని ఆమె పాడి పాడదామని ప్రయత్నం చేసిరు కానీ ఫస్ట్ వాళ్ళకు మరి నాకు ఇచ్చిరు బిడ్డ ఆ పాట. రవీంద్ర భారత్ లో వాడినావు కదా వచ్చిన నేను వచ్చిన తల్లి నేను చూసిన సంతోషం అమ్మ. పువ్వుల వనమునా పూషిన బ్రహ్మము పువ్వుల వనమునా పూషిన బ్రహ్మము గౌరీదేవిగా ఉడమికి చేరెను గౌరీదేవిగా ఉడమికి చేరెను ఎర్రని కుంకుమ తీసుకురారే ఎర్రని కుంకుమ తీసుకురారే తీరు తీరుల పూలను పేర్చరే ధూపాదీపము హారతీయరే. ఇది చాలా సంతోషమైన పాటలు వింటుంటేనే అమ్మమ్మ నానమ్మల తొరుగుతున్నంత ఫీల్ వస్తున్నది. ఎందుకంటే ఇప్పుడు ఏడ అన్ని డిచ్చుం డిచ్చుం పాటలే ఇప్పుడు మీ గొంతుతో వింటుంటే. అప్పుడు సీతమ్మ సీరములు సిలికరెక్క పూల శ్రీదూద మాడంగ సిలికరెక్క పూల ఆడుతాడు తొచ్చ సిలికరెక్క పూల అది మాయాలేడి సిలికరెక్క పూల మాయలేడే కాని సిలికరెక్క పూల మడి ఎంత సక్కాన సిలికరెక్క పూల కోర జీవమే కాని సిలికరెక్క పూల కొమ్మెంత సక్కాన సిలికరెక్క పూల దాని చూడు రఘురామ సిలికరెక్క పూల దాని చూడవయ్య సిలికరెక్క పూల దాని ఏమి చూతూనే సిలికరెక్క పూలో అది మాయాలేడి సిలికరెక్క పూలో మాయలేడే కాని సిలికరెక్క పూలో మనం ఎంత సక్కాన సిలికరెక్క పూల దాని చంపి దాని తోలు సిలికరెక్క పూలో రవికే కావాలే సిలికరెక్క పూలో వజ్రాలు దాపిన సిలికరెక్క పూలో రవికేలున్నాయి సిలికరెక్క పూల ఒట్టి తోలుకు సీత సిలికరెక్క పూలో ఏల భవిసినావే సిలికరెక్క పూల ముచ్చాలు దాపిన సిలికరెక్క పూలో రవికేలున్నాయి సిలికరెక్క పూల మురికి తోలుకు సీత సిలికరెక్క పూలో ఏల భవిసినావే సిలికరెక్క పూల రత్నాలు దాపిన సిలికరెక్క పూలో రవికేలున్నాయి సిలికరెక్క పూల రంగు తోలుకు సీత సిలికరెక్క పూలో ఏల భవిసినావే సిలికరెక్క పూల. ఇవి పాడుతుంటే వీడియో ఒడవదు సూపర్. ఇప్పుడు రోజంతా వాడినా పాడిపించుకోబుద్ది అవుతున్నది కానీ మీకు ఓపిక ఉండాలి కదా. నాకు ఓపిక అంటే ఉంటది మరి ఏం పని చేస్తాం కొడుక ఏం గొంతే కదా నాలిక భగవంతుడు ఇచ్చిండు టోను ఈ పలుకు అందరికి లేదు లేదు 84 లక్షల జీవోపాధులు ఎందు మానవ జన్మకే ఇచ్చిండు బిడ్డ ఏదైనా మాట్లాడుతుందా మాట్లాడ పిల్లి వచ్చింది అది మాట్లాడుతుందా మాట్లాడదు దాని సగయ సైగతో వెళ్ళిపోతుంది అది. అందుకు 84 లక్షల జీవోపాధులలో మానవునికి ఇచ్చిండు బిడ్డ ఈ టోను. ఎట్లా అంటే ఎట్లా వచ్చినావు ఇప్పుడు హైదరాబాద్ వచ్చే ఎన్ని రోజులైంది? మేము 35 సంవత్సరాలు అయిపోయాం. మేము ఒడ్రోళ్ళం, మేము బావులు దొవ్వేది అన్ని చేసేది ఒడ్డర పని లేవల పని మట్టి పని బావుల పని తిట్టలు కట్టేది రాతి గోడలు పెట్టేది ఇండ్లు కట్టేది మట్టి గోడలు అన్ని చేసేది. ఇక ఇప్పుడు ఇంక మా ఆయన పోయినాక నాకు మా అమ్మ పెట్టింది బిడ్డ భర్త బిడ్డ ఈ పని చేయకుంటే నీ పిల్లలు చదువుకోవాలంటే కావాలి ఇళ్ళ కాలం భజన చేస్తే పూజ చేస్తే అన్నం రావాలి బిడ్డ అన్నం కావాలి కదమ్మా నీకు అన్నం ఉంటేనే నీ పిల్లలు బతుకుతారు నీ దేహం ఉంటది అని మా ఆయన ఉన్నగా చాలా సుఖపడుతుంది. ఎంత మంది పిల్లలు? నాకు ఒక్క బిడ్డ కొడుకు. చదువుకున్నారా ఇప్పుడు? పెద్దోళ్ళు బిడ్డ పెద్దోళ్ళు అయినా పెళ్ళిలో అని వాళ్ళ పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు మనవరాలు పెళ్లి కూడా అయ్యారు మనవరాలు పెళ్ళంట అయింది. ఇప్పుడు వీడికి వచ్చి 30 ఏళ్ళు అవుతుంది అంటున్నావు. ఫస్ట్ 35 సంవత్సరాలు దాటిపోయింది. దాటిపోయింది ఇదే పని అప్పుడు కూడా? అప్పుడు 35 ఏళ్ల కింద నేను చేయలే బిడ్డ. ఇది చేయబట్టి 22 ఏళ్ళు మా అమ్మ పెట్టింది. మీ అమ్మ పెట్టించింది? మా అమ్మ చేసేది. మా అమ్మ నేను కలిసి 3 సంవత్సరాలు చేసినాము. తర్వాత ఇక మా అమ్మ ఊపిరి శాత కాదని మా తమ్ముడు వద్దన్నాడు. ఇక నేనైతే కంటిన్యూ చేస్తున్నా బిడ్డ ఈ పని. నేను పేపర్లో వేసింది నిజమేనా? నీకు 60 సంవత్సరాలా?
అరే ఎంత గట్టిగా ఉన్నావు. ఏమో ఎందుకు తల్లి గట్లంటావు. నిజమే మరి అప్పటి ఫుడ్డే మరి నీకు ఇప్పుడు ఇంత సాధిస్తున్నది. మరి లేకపోతే ఇంత గట్టిగా పని చేస్తావా? నేను గట్టిగా ఏం లేని బిడ్డ, నాకు మోకాళ్ళ నొప్పులు. మోకాళ్ళ నొప్పులు ఏజ్ లు ఉంటాయి, అది కామన్ బిడ్డ. మోకాళ్ళ నొప్పులు మామూలుగా లేవు. ఎడమ కాలు అయితే అస్సలు కూర్చుంటే లేవరాదు, కష్టం. ఇప్పుడు ఎప్పటిదాకా పని చేస్తారు? నేను 11 గంటల దాకా చేస్తా. ఇంకా పోతా ఇంట్లో చాయ్ తాగుతా, అందుకే వస్తాయి. టిఫిన్ ఇస్తారు, మంచి చపాతీలు ఇస్తారు, మంచి చాయ్ వస్తారు, నాకు నచ్చినట్టు వస్తారు. మంచోళ్ళు. మంచిగా లేకుంటే నేను తాగా, నాకు వద్దంట. అంతే ఉండాల. మరి పోస్తే మంచిదా లేకుంటే లేదు? నేను భక్తురాలమ్మా, నేను ఇష్టం వచ్చినట్టు వస్తే తాగనంట. మంచిగా చేసి పోస్తారమ్మా నాకు. అయితే నలంచోళ్ళు చాలా మంచోళ్ళు బిడ్డ. సార్ కూడా నిర్మలతోటి మాట్లాడండి సార్, 6 టీవీ తోటి ఇన్నే మాట్లాడింది ఈ సార్, పెద్ద సార్ మాట్లాడిండు, అక్కడ ఉన్న పెద్ద సార్ అందరు చాలా మంచిది అని చెప్పారు. చాలా మంచిగా చూస్తారు బిడ్డ నన్ను. మార్వాడి సార్లు షేట్లు అంతా, డ్రైవర్లు కానీ, వాచ్మెన్లు కానీ, పని పోయేటోళ్ళు కానీ, పిల్లలు అంతా, ఆడపిల్లలు పలకరిస్తారు. తినవా అమ్మ, చాదైనవా అమ్మ, నాష్ట చేసినవా అని అడుగుతారు. అంటే ఈ రోడ్లనే ఉడతావేమో. ఇదే ఈ అవతల గల్లీ, ఇతర గల్లీ, ఈ గల్లీ, అడ్డం గల్లీ, 4 గల్లీలు ఉడుస్తా. మరి ఇప్పుడు ఢిల్లీలో పాట పాడాలా అని చెప్పి అన్నారు. ఫస్ట్ ఓళ్ళు చెప్పిండ్రు, ఓళ్ళొచ్చి చెప్పిండ్రు. పేపర్ కదే వచ్చింది కొడుకు, పేపర్ కదే పేపర్కి వచ్చింది. టీవీలలో వచ్చినాక చెన్నూరు ఎమ్మెల్యే ఆ సార్ వచ్చి, నారాయణ మాకు కర్మాచారి జాతీయ అవార్డు వచ్చింది అని. ఆయన పాపం నేను పోయేదాకా అని ఉన్నాడు బిడ్డ. ఆదివారం నాడు పనికి వచ్చిన, ఇక సార్ మా బస్తికి వచ్చి ఫిలిం నగర్ వచ్చి ఆనే ఉన్నాడు కరెంట్ ఆఫీస్ కాడ, నాని జేసింగ్ నగర్ లో ఆనే ఉండి, ఆడ పార్టీ నాయకులు ఉండ్ర ఆడ ఉండి ఇక నాకు సన్మానం చేసి, మళ్ళా మా నాయ పార్టీ నాయకుల దాంట్లో నాకు తమ్ముడు స్నేహితుడు లెక్క దండు లక్ష్మణ్ అని చాలా మంచి పిల్లగాడు, ఆయన ఉండి అక్క నువ్వు రాయడు అని బండ్లు వేసుకొని వచ్చి నా కోసం చాలా తిరిగి తీసుకొని పోయి ఆయన సన్మానం చేసి నాకు తెలియజేసి, అది కూడా అంగా V6 వచ్చింది. వచ్చింది సొంత జీర చెప్పు వచ్చి చాలా మంచిగా చూసిరు బిడ్డ నన్ను. నేను మా GHMC చాలా చూసింది, GHMC చూసి గుర్తించి నాకు సన్మానం చేసి. మళ్ళీ పోలీస్ చేయాలి, పోలీసు వేల మంది పోలీసు వాళ్ళు బిడ్డ. సద్దల బతుకమ్మ రోజు రవీంద్ర భారతి ముందర ఆఫీస్ ఉంది కదా పెద్ద, ఆ ఆఫీస్ కాడ అసెంబ్లీ పక్కకు, ఆ ఆఫీస్ కాడ 1000 మందిని సద్దల బతుకమ్మ వేర్చి ఇంత ఇంతలో బతుకమ్మలు ఆడేళ్ళు ఆడతామంటే మేడాలు ఏం ఆడతారు బిడ్డ, డిస్కో డాన్స్ చేసిర్రు, డీజేలు పెట్టి బతుకమ్మ పాట చెప్పుదానేమో పెద్ద సార్ రంజన్ కుమార్ సార్ ఇచ్చిండు. ఇక నేను చెప్పుదామంటే నా పాట వాళ్ళకి ఏం అంతలేదు, ఎవరు పని అలా చేసుకుని ఇక సార్ సుధరాయిస్తారు కొట్టడు పాటలు వాడు వంగాలి లేవాలంటే వాళ్ళతోటి గాలి కాకుంటే ఇక వాళ్ళని వాళ్ళకు వదిలిపెట్టి నేను సారాలతో మాట్లాడాను. ముగ్గురు సారాలతోటి, ఒక పెద్ద కుమార్ సార్, ఇంకా ఆయన తర్వాత ఇంకొక ఆయన, ఆయన తర్వాత ఇంకొక ఆయన, ముగ్గురు కమిషనర్లే మాట్లాడి నాకు మంచి సన్మానం చేసి సంతోష పెట్టి పంపించారు. ఇట్లా ఇంత ఇంత గుర్తింపు వచ్చింది, ఎట్లా అనిపిస్తున్నది ఇప్పుడు? సంతోషంగా ఉంది బిడ్డ. ఈసారి జన్మకు అనుకున్నారా? అనుకోలేదు, దేశం అంతా తిరిగేది పూజకు పోతే. పూజకు పోయినాడే పున్నమ నాడు పూజ, భజన పోయినాడే ఆరం నాడు భజన ఉండే. కానీ నా గురువు వాక్యం ఇంత దేశం అంతా ఇటరని నాకు తెలియదు, తెలవకుండా వచ్చింది బిడ్డ. ఇప్పుడు నాకు చాలా సంతోషం ఉంది. మాది భీంపల్లి గడ్డే శాఖ, శ్రీ శ్రీ శ్రీమన్నారాయణ అది బృహద్వశిష్ట సిద్ధాంతం, అచల గురు సాంప్రదాయం, శివరామ దీక్షితం, అచల పరిపూర్ణ బోధ బిడ్డ. మాది విశాఖపట్నం మా కేంద్రం, భీంపల్లి గడ్డే శాఖ మాది. మరి మాది ఇక్కడనేమో సంస్థాన నారాయణపురం దగ్గర, సౌటుపల్ల దగ్గర సంస్థాన నారాయణపురం, శివరామ దీక్షితుల వారిది. ఇక ఆ తర్వాత వాళ్ళ గురువు గారు పండరిపురం శ్రీధర స్వాముల వారని ఆయనది. ఇట్లా వంశ పరంపర బోధ బిడ్డ, గురుగురు బోధ ఇది. ఒక్కరితోటి వచ్చేది కాదు, ఎవరో తెలుసుకునేది, నేనే దేవుని అనేది కాదు. నేనే దేవుణ్ణి అనాలంటే గురువు గారి దగ్గర అంత శిక్షణ పొందాలి, అంత జ్ఞానం తెలుసుకోవాలి. గురువు గారు ఉన్న దగ్గర, గురువు గారి దగ్గర ఉన్నటువంటి ఒక సేవ చేసి ఆ కీలు తెలుసుకుంటే గొప్పగా దేవుడైతాడు. ఏ ఊరు మా గురువు గారిదా? మీరు మాది రంగారెడ్డి జిల్లా, మన ఆచారం మండలం, మాలు గ్రామం. మా గురువు గారిది కరీంనగర్ జిల్లా, జమ్మికుంట మండలం, శ్రీరాములపల్లి గ్రామం. మా గురువు గారిది, వాళ్ళ గురువు గారిది మంచిర్యాల, వాళ్ళ గురువు గారిది శివకోడిపాలెం, తూర్పు గోదావరి జిల్లా. ఇక అవతల నుంచి అక్కడక్కడిగా, అక్కడి నుంచి శ్రీకాకుళం అని, ఇక అక్కడి నుంచి విశాఖపట్నం కేంద్రం, భీంపల్లి గడ్డే శాఖ. పెద్ద పెద్ద గురువుల దగ్గర శిక్షణ తీసుకున్నావు.
తీసుకున్న బిడ్డ మా గురువు దగ్గర, గురువు బోధ మా గురువు దగ్గర. వాళ్ళ గురువు గారు నాకు చాలా ఇష్టపడుతున్నాను. మీరెంత ప్రేమ చేస్తారో, ఈ మా వాళ్ళు ఎంత ప్రేమగా చూస్తారో, గురువులలో ఇంకా అపారమైన ప్రేమ. నారాయణమ్మ అంటే నేను ఒక వాళ్ళకు ఒక పండు లెక్క. ఫైనల్ ఒక పాట వాడు మాకు. ఏం పాట అంటే చాలా వాడినా. నీకేం పాట కావాలి? రాముంది కావాలి నీకు నచ్చిన. ఇప్పుడు అయోధ్య నడుతున్నాయి కాబట్టి అయోధ్య వాడు. అయోధ్య వాడన్నా లక్ష్మేనా నేనేమి సేతు, నా లక్ష్మి నిన్నడు కనులా చూతునో, లక్ష్మేనా నేనేమి సేతు, నా లక్ష్మి నిన్నడు కనులా చూతునో, లక్ష్మేనా నేనేమి సేతు. అయ్యా ఈ లక్ష్మి ఈ యొక్క జానకి లేదు తమ్ముడా, నిన్నేం చేస్తావు తమ్ముడా, నా మీద భూమిక నీకెంతో బుద్ధి చెప్పుచునుండే. అయ్యా ఆ భూమిక నీకెంతో బుద్ధి చెప్తుండే కదరా తమ్ముడా. లక్ష్మణ సీత సీత లేదురా, లక్ష్మణ చిన్నవాయ పరుణశాల, సీత లేదురా లక్ష్మణ చిన్నవాయ పరుణశాల, సీత లేని పరుణశాల చిన్నవాయ తమ్ముడా, సీత లేదురా లక్ష్మణ చిన్నవాయ పరుణశాల. సూపర్ సూపర్, ఎంత మంచి పాటలు పాడుతున్నావో, నీకు దండం అమ్మా. మంచి పాటలు పాడుతున్నావు, ఇంకా మంచి గుర్తింపు రావాలా నీకు. ఇప్పుడు సినిమాలలో వాళ్ళు ఎట్లా ఫేమస్ అయిన రోడ్డు, అట్లా ఫేమస్ కావాలా. మిమ్మల్ని ఫేమస్ చేసే బాధ్యత మాది, మీడియా ద్వారా అంతే. ఇక ఇంత అయింది కూడా మీడియా వాళ్ళే చేసారు. మనం గల్లీలు ఉన్న వాళ్ళం, ఏడేం జరిగేది మాకేం తెలుసు బిడ్డ. గల్లీలుగా ఈ దుమ్ముల ఈ పని చేసుకుంటా ఇంత పొరలాడతాం ఆ దుమ్ముల. అయినా గానీ ఇక ఆ భగవంతుని అనుగ్రహం దొరికింది కాబట్టి అతనికి దయ వస్తే అరక్షణమే బిడ్డ. అతనికి గురుమూర్తికి దయ వస్తే అరక్షణంలోనే గుర్తింపు దొరకొచ్చు. ఆ యొక్క జ్ఞానం అనేది ఉత్పత్తి కావచ్చు అరక్షణముల. నమస్కారం అమ్మా. థాంక్యూ తల్లి. నీకు కూడా బిడ్డ నేను థాంక్ యూ అనలేను బిడ్డ. ధన్యవాదాలు తల్లి. నీకు కూడా కొడుక చాలా చెప్ప. ఎవరో ఏమో తెలియనట్టే కూర్చుండా. నీకోసమే నేను కూర్చున్నావు అన్న. అట్లా నాకు ఎవరో అనుకున్న బిడ్డ తెలియదు. అమ్మ నారాయణ అమ్మని ఇప్పుడు ఢిల్లీ దాకా పంపించిండ్రు. ఇప్పుడు ఆమెకు ఒక గుర్తింపు రావాలా. ఈ ఎంత పని చేసినా ఇప్పుడు ఈ ఏజ్ పని చేసే ఏజ్ కాదు, అయినా పని చేస్తూ ఇంత మందికి ఇన్స్పిరేషన్. ఇప్పుడు ఈమె ఎందరికి, ఇప్పుడు ఇళ్లలో కూర్చున్న మన అవ్వలందరికీ ఈమె ఇన్స్పిరేషన్. ఈ పని చేసుకుంటూ అలాగే పాటలు పాడడం అనేది అదొక పెద్ద కళ, అదొక అదృష్టం అనుకోవాలి. ఆ అదృష్టం ఇప్పుడు నారాయణమ్మకు కలిగింది. ఇప్పుడు చూద్దాం అమ్మ పని చేసుకుంటది. భజన దప్పని గాని మరణ కాలము నందు మరతునేమో, ఆ వేళ యమదూతల ఆగ్రహం పొగ వచ్చి ప్రాణములు పెకలించి పట్టునప్పుడు, గపవాదపై చంబు గప్పగా భ్రమచేత గంపముధ్వము ఎంది కష్టపడుచు, నా జింహ